అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసుకుందామని చూయిస్తున్నానండి. మా పిల్లలకి ఈ రొయ్యలు అంటే చాలా ఇష్టం. ఇది చూడండి, మెరుపు, ఒక మెరుపు వస్తుంది. అయితే గుచ్చుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని ఫ్రెష్ రొయ్యలు, ఈ రొయ్యలన్నీ మనం ఫ్రెష్గా ఉన్నాయి. ఎలా తీసుకోవాలంటే మార్కెట్కి వెళ్తే ఇలా ఒక మెరుపు వచ్చింది. ఎప్పుడు నిగనిగలాడుతా మెరుపు కనపడిద్ది. ఈ తల కూడా గట్టిగా ఉండేది. ఇదిగోండి, అప్పుడు దీన్ని ఆ ముందు తల తీసి తర్వాత ఇలా కాళ్ళ దగ్గర ఇలా తీసేసి ఇలా అంటే రొయ్యి పప్పు వచ్చేసిద్ది. చాలా ఈజీ. బయట వాళ్ళకి ఇచ్చేదానికంటే, వాడు చేసేదానికంటే కూడా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. రొయ్యలు అనేవి ఫ్రెష్గా ఉన్నాయి అని అనుకుంటే చచ్చిపోయినాయే, కానీ వాటిల్లో మంచిగా క్వాలిటీ ఫ్రెష్గా ఉన్నదంటే ఇలా మెరుపు వచ్చిద్ది అన్నమాట. మెరుపు ఉండిద్ది. ఇందులో కూడా కొంచెం కల్తీ ఉందండి అక్కడక్కడ, దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను. ఇలా తీయాలి తొక్క, చాలా ఈజీ. ఇలా తోక పట్టుకొని తీసేస్తే వచ్చేస్తుంది. తర్వాత రొయ్యలు ఎలా క్లీన్ చేయాలో కూడా చూపిస్తాను. ఇందులో కూడా చూసానరా, ఇది మా మంచి రొయ్య కాదండి. ఇదిగో చూడండి, ఈ తలలు ఏలబడిపోయి ఉంటాయి. ఇది తొక్క తీయటానికి కూడా సరిగా రాదు, జారిపోతూ. ఇదిగోండి తొక్క ఇలా ఇలా గట్టిగా ఉండదు, మెత్తగా ఉండేది. గుడ్డ ముక్కలాగా మెత్తగా ఉండేది అన్నమాట. ఇంకా దీన్ని కూడా ఇలానే తీసుకోవాలి. అంటే మరి బొత్తిగా పాడవలేదు అది. అలాంటివి కూడా కల్తీ ఉంటాయి. ఫ్రెష్ తీసుకోవాలంటే ఇలా మెరుపు వచ్చిద్దండి. అలాగా అంటే చాలామంది తీసుకుంటారు కానీ తెలియదు ఎలాంటివి తీసుకోవాలో ఏంటో అని తెలియజేస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఆల్రెడీ మనకంటే దిట్టలు ఉంటారండి, వాళ్ళు చాలా బాగా తీసుకొస్తారు. ఈ రొయ్యలు, ఈ చేపల విషయంలో మా వారు చాలా చాలా బెస్ట్. ఎవరైనా మెచ్చుకునే విధంగా తీసుకొస్తారు, వాళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి. అందుకని రొయ్యలు ఒకటి, చేపలు, మామిడికాయలు, వీటి దగ్గర వీళ్ళు ఎంచినంత భేషుగా ఇంకొకళ్ళు ఎంచరేమో అని మాకు అనిపించిద్ది, అంత బాగా తీసుకొస్తారు. అందుకని నేను చెప్తున్నాను ఇలా చేసుకోవాలి, ఇలాంటి రొయ్యలు తీసుకోవాలి. ఇదిగోండి పాడైపోతే తలలే వచ్చినాయి. ఏదన్నా ఒకటి పాడైపోయిందంటే చూపెడదామంటే అన్నీ మంచిగానే తెచ్చారు. పాడైపోతే అండి అంటే బాగా ఐసులో పెట్టినవి అయితే ఇలా తలలు ఊడిపోయి అంత బాగా నీట్గా రావు. ఈ పెంకు కూడా పెళ్ళపెళ మంద, ఇదేమీ పాడవలేదు. పెళ్ళపెళ మనకుండా గుడ్డ ముక్కలాగా మెత్తగా ఉండి తేగుడు అంటారే, అలాను స్మెల్ వచ్చేస్తాయి. అది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత తీసే విధానం మరోసారి చూపించునానా. ముందు తల దగ్గర తీసేయాలండి, తర్వాత దీన్ని ఇలా అంటే వచ్చేసిద్ది. ఫస్ట్ తల దగ్గర ఇలా తీసేయాలి. కొన్ని ఉంటాయండి ఇంకా టైగర్ రొయ్యలండి, దాన్ని తల తీరు, పైన పెంకు వరకే తీసి తల ఉంచుతారు. అలా ఉంచితే స్మెల్ వచ్చిద్ది. తర్వాత ఈ రొయ్యలు అనేవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇంట్లో ఎలా ఈజీగా తయారు చేసుకోవాలి, అంటే పప్పు పులుసుకోవాలనేది చూపిస్తున్నాం. చాలా ఈజీ అండి, ఇంట్లోనే చేసుకోవచ్చు. క్లీనింగ్ చేసేటప్పుడు తర్వాత చూపిస్తాను. ఇగోండి రొయ్యలన్నీ మనం ఒలిసినాక ఇలా వచ్చినాయి. కేజీ రొయ్యలు అన్నమాట మనం ఒలిసింది. ఇప్పుడు ఇందుట్లో కొంచెం మా పిల్లలకి స్నాక్స్ లాగా చేస్తాను, కొంచెం రొయ్యలు గోంగూర. మా వారికి రొయ్యలు గోంగూర అంటే చాలా ఇష్టం. అసలు పల్లెటూరు వాళ్ళకి పెట్టింది పేరు రొయ్యలు గోంగూర చేయడం కానీ తినడంలో కానీ. ఈరోజు చేసుకున్న రొయ్యలు కూర రేపు తెల్లారికి చాలా బాగుండిద్ది వేడివేడి అన్నంలో. చేపల కూర కూడా అంతే. ఈరోజు చేసుకున్న చేపల కూర రేపటికి భలే వేడి అన్నంలో చాలా చాలా బాగుండిద్ది. అలా తింటారు ఎక్కువ పల్లెటూరు వాళ్ళు. ఇప్పుడు నేను ఉప్పేసాను. ఉప్పేసి దీన్ని ఇలా చేపల్లాగే ఇలా ఇలా చేసి రెండు సార్లు బాగా కడిగేస్తాను. మళ్ళీ ఉప్పేసి తర్వాత మీకు చూపిస్తాను. చాలా గబ్బు కొడతాయండి, బాగా నీట్గా కడుక్కోవాలి. ఇవిగో అండి, ఇవి నీట్గా క్లీన్ చేసుకున్నాక రొయ్యలు ఇందుట్లో కొంచెం తీసుకున్నాండి. ఇప్పుడు దీన్ని రొయ్యలు స్నాక్ ఐటెం అన్నమాట మనం చేసుకునేది. ఇప్పుడు దానిలో కావాల్సింది అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఉల్లిపాయ. ఈ మొత్తం కలిపి మెత్తగా పేస్ట్ చేసుకొస్తాను. పేస్ట్ చేసుకున్నాక ఇవేం చేయాలో చూపిస్తాను. ఇదిగోండి ఈ రొయ్యల్లోకి మనం పెద్ద ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, అల్లం, ఈ మొత్తం ఇలా పేస్ట్ చేసుకున్నాం కదా, నూనెలో కొంచెం వేగనిద్దాం. పచ్చి వాసన పోయేంతవరకు వేగనిద్దాం నూనెలో. అసలు మామూలుగా అయితే
నూనె వేయకుండానే దీనిలో నీళ్ళు వేసి రొయ్యలు ఉడికిస్తామండి. కాకపోతే ఇన్నిసార్లు వండడం ఎందుకులే అనేసి రొయ్యలు గోంగూర చేసుకోవటానికి కూడా అవసరం కాబట్టి కొంచెం లైట్గా నూనె వేసాను. పచ్చివాసన పోయిన దాకా నూనె వేసేసుకుని నూనెలో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు పెద్ద ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు దీన్ని వేసుకున్నాము. ఈ రొయ్యలు కూడా దీనిలో వేసుకొని ఉప్పు కారం పసుపు ఇవి కూడా వేసేసుకొని సిమ్లోనే పెట్టుకోవాలండి పొయ్యి. ఇవి కూడా వేసేసుకొని ఒకసారి ఉప్పు కారం పసుపు కూడా వేసేస్తాను చూడండి. మసాలా కారం సాంబార్ కారం ఇది. ఉప్పు కూడా నేను గల్లుప్పేస్తానండి. ఇదిగండి ఉప్పు సరిపోయేది. ఒక్కసారి వేసానంటే సరిపోయిద్ది. మరలా ఉప్పు చూశానంటే నాకు అసలు వేడి మీద ఉప్పు తెలియదండి, అందుకని ఉప్పు చూస్తే నాకు అసలు తెలియదు. నేను వేసింది కరెక్ట్గా సరిపోయిద్ది ఎప్పుడు. ఇంకా నాకు ఉప్పు చూసే అలవాటు లేదు. సంతోషి మాత పూజలు చేసేటప్పుడు కూడా చాలామందిని వంటలో చేయొద్దు వంట చేయొద్దు అని చెప్తారు. నేను ఒకసారి అడిగాను పంతులు గారిని, ఎందుకు వంట చేయొద్దు అంటారు, మరి ఇంట్లో ఆడవాళ్ళు వంట చేయకపోతే ఎలాగా పిల్లలకి క్యారేజీలు భర్తలకి అని అంటే, అందరికీ ఉప్పు చూసి అలవాటు ఉండిద్దమ్మా, పులుపు అది తినకూడదు కదా, గబక్కు నోట్లో పెట్టేసుకుంటారని అలా చేయొద్దు అంటాము అని. నాకు అలవాటు లేదు కాబట్టి నేను చేస్తూనే ఉంటాను. మరి ఇంట్లో వాళ్ళందరినీ దేవుడు పూజ అంటే ఇంట్లో వాళ్ళందరినీ కూడా మంచిగా చూసుకున్నప్పుడే దేవుడు పూజ కూడా ఫలించిద్ది. అందుకని ఇంట్లో వాళ్ళని కష్టపెట్టి అబ్బో నీ పూజ ఎప్పుడైపోయింది అమ్మో తల్లో అని అనుకోకుండా కొంచెం నీళ్ళు వేసుకుందామండి. కొంచెం ఆ నీళ్లు సరిపోతాయి. మళ్ళీ రొయ్యల్లో కూడా నీళ్ళు వస్తాయి. మొత్తం కలిపేసి బాగా ఆ నీళ్ళన్నీ ఇగిరిపోయేలాగా ఉంచేసుకుందాం. తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఈ రొయ్యల్లో కూడా నీళ్ళు వస్తాయి. ఉప్పు వేసుకున్నాం, ఉప్పు కారం వేసుకున్నాము, అల్లం వెల్లుల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయలతో పాటు మనము పెద్దల్లిపాయలు కూడా వేసుకొని పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, మొత్తం చేసుకున్నాము. పొయ్యిలో పెట్టుకున్నాం, సిమ్లోనే పెట్టాను, మూత పెట్టేశాను. నీళ్ళన్నీ ఎగరబోయేటప్పుడు ఒకసారి చూపిస్తాను. ఎందుకండి ఇలా అయిపోయింది. ఇక దీనిలో వాటర్ ఏమీ లేవన్నమాట, ఇలా ఉడికిపోయింది. ఇలా ఉడికింది. ఇక దీన్ని పొయ్యి ఆపేసి మనకి స్నాక్గా ఎలా తినగలుగుతామో అలాగా ఈ రొయ్యలని నెయ్యిలో వేపుకోవడం అన్నమాట. దీన్ని ఎలా చేయాలో మీకు చూపిస్తాను. రొయ్యలు మనం ఉప్పు కారం ఇవన్నీ వేసి ఉడికించుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేసుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకున్నాము. దీనికి కావలసిన పదార్థాలు ఏంటంటే అన్నీ మనం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఉల్లిపాయలు కలిపి పేస్ట్ వేసి నీళ్ళల్లో ఉడికినిచ్చాం కదా రొయ్యలన్నిటిని నీట్గా. ఇంక ఇప్పుడు మనము ఇది ఒక ఫ్రై లాగా స్నాక్స్ లాగా అంటే ఒక మంచూరియా లాగా, రొయ్యల మంచూరియా అనుకోండి, చికెన్ మంచూరియా లాగా, ఫ్రాన్ మంచూరియా అనుకోండి, ఇలాగా గ్రేవీ అంటే జ్యూసీగా కాకుండా కొంచెం ఫ్రై లాగా అన్నమాట. దీంట్లో కావాల్సినవి ఇదేమన్నా వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి కొంచెం పావు స్పూను, ఇది మిరియాల పొడి, ఇది కొంచెం స్పైసీగానే ఉండాలి కాబట్టి స్పైసీగానే తీసుకున్నాను, ఇది సోంపు పొడి, ఇది ధనియాల పొడి, పెద్దగా పొడవుగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, ఇంక ఇదే మనకు కావాల్సింది. ఇది నెయ్యి వేసాము. దీనిలో ఇంకా మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దూరంగా జరుగుతూ ఉన్నా పొడవుగా చిన్న వేసుకున్నాము. అంటే నేను బాండీ బాగా వేడిగా ఉందని పొయ్యి ఆపేసాను. మనం వెలిగించుకుని thank you.
ఉల్లిపాయలు కూడా వేసుకున్నాం లైట్గా, వేగి వేగనట్టుగా ఉంటే చాలా బాగుంటుంది. అచ్చం మనం మంచూరియా ఎలా చేసుకుంటాము అలాగ నెయ్యిలో వేసుకున్న రొయ్యలు ఫ్రైడ్ ఫ్రై అనుకోవచ్చు, లేకపోతే రొయ్యల మంచూరియా అనుకోవచ్చు, లేకపోతే చిల్లీ చికెన్ లాగా చిల్లీ ప్రాన్స్ అని కూడా అనుకోవచ్చు. మనం మన ఇష్టం పేరు పెట్టుకుంటే ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇది బాగా నచ్చింది, నేను ఒకసారి చేశాను మా పిల్లలకి చాలా నచ్చింది స్నాక్స్ రూపంలో, అందుకని నేను మరలా చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ తీసి పెట్టుకున్న మొత్తం పొడులు ఆల్రెడీ మనం ఉప్పు కారం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఇందుట్లో కలిపి ఉడికించుకున్నాం. ఇక అందుకని ఇందుట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం లేదు, ఈ అన్ని పొడులు వేసేస్తున్నాను. ఇంకా కొంచెం స్పైసీగా ఉండటానికి మిరియాల పొడి ఇదంతా వేసేసాను. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ వేసుకోవాలి, తీసుకొని వేయించుకోవాలి. నిమ్మకాయ కోసి అక్కడ పెట్టానమ్మా, దాన్ని తీసుకొచ్చుకో. ఇలా కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఇప్పుడు వేసిన పొడుల ఫ్లేవర్ అంతా కూడా ఈ రొయ్యలకి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ స్పూన్తో కుదరట్లేదు, పెద్ద గరిటె తీసుకొచ్చుతాను. నిమ్మకాయ కూడా తీసుకొస్తాను. ఇదిగోండి చక్కగా చికెన్ మంచూరియా లాగా, ప్రాన్ మంచూరియా అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు, ఏదైనా మనం పెట్టే పేరు. దీని మీదకి కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఇక దీన్ని తీసేద్దాం, పొయ్యి ఆపేసేద్దాం. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి అంతగా బాగా వేగాల్సిన అవసరం లేదు. ఈ రొయ్యల రెసిపీ రెడీ అయిపోయిందండి, చాలా బాగుంటుంది. ఆల్రెడీ అంతకుముందు చేసాము, పిల్లలు ఇష్టపడి రొయ్యలు చూడగానే అడిగారు, అందుకని మీకు కూడా వీడియో పెడదామని పెట్టాము. చాలా బాగుంటుంది, మీరు కూడా చేసుకోండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.